నెలల బోనస్, 3 నెలల వేతనం కార్మికులకు చెల్లించి సెటిల్మెంట్ చేయండి. ఓబీ పీసీ పటేల్ కంపెనీ యాజమాన్యానికి సింగరేణి ఓబీ కాంట్రాక్ట్ కార్మికుల జేఏసీ డిమాండ్. ఆర్వీఆర్ కంపెనీలో బేషరతుగా 266 మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల జేఏసీ సమావేశం గోదావరికని ఐఎఫ్టీయూ కార్యాలయంలో శనిగల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కడారి సునీల్, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తోకల రమేష్లు మాట్లాడారు. ఓబీ పనులు నిర్వహించేటువంటి పీసీ పటేల్ అండ్ కంపెనీ దాని టెండర్ కాల పరిమితి 3.5 సంవత్సరాలతో ముగిసింది. తిరిగి అదే స్థానంలో ఆర్వీఆర్ కంపెనీ కూడా పనులు ప్రారంభం చేసింది. పీసీ పటేల్ లో పనిచేసినటువంటి 250 మంది కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి ఆర్వీఆర్ కంపెనీలో కొనసాగించాలని మేము జేఏసీగా ఓబీ కాంట్రాక్ట్ వర్కర్స్ జేఏసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 3.5 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి 250 మంది కార్మికులకు చట్టపరంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ కూడా పీసీ పటేల్ కంపెనీ అందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చట్టపరంగా సంవత్సరం పాటు పనిచేస్తే 45 రోజుల పాటు వేతనం చెల్లించాల్సి ఉంటుంది. 3.5 సంవత్సరాలు పనిచేస్తే దాదాపుగా 3 నెలలకు పైబడి వేతనంతో కూడినటువంటి బెనిఫిట్స్ ను పీసీ పటేల్ కంపెనీ అందజేయాలి. అదేవిధంగా 6 నెలల బోనస్ ను వారికి అందజేయాల్సి ఉంటుంది. కానీ ఆ విధంగా చేయకుండా 266 మంది కార్మికుల శ్రమను దోచుకునేందుకు ఆర్థికంగా దెబ్బతీసేందుకు పీసీ పటేల్ కంపెనీ యాజమాన్యం కొంతమంది కొన్ని సంఘాలతో కుమ్మక్కైనట్టుగా వ్యవహారం జరుగుతూ ఉన్నది. దీన్ని మేము జేఏసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చట్టపరంగా రావాల్సినటువంటి వేతనాలను పీసీ పటేల్ కంపెనీ అందజేయకపోతే కార్మికులందరితో మేము ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. అవసరమైతే గేటు గడ్డంగా ఉండి ఆర్వీఆర్ కంపెనీ ప్రారంభం కాకుండా ఒక్క లారీ కూడా ముందుకు పోకుండా మేము అడుగుంటామనేసి మేము జేఏసీగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా కార్మిక శాఖ అధికారులు దీనిలో జోక్యం చేసుకోవాలి. ఆ కార్మికులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా అందజేయాలనేసి మేము జేఏసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గోదావరికని రామగుండం RG2 పరిధిలో బీసీ పటేల్ కంపెనీలో గత 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి 260 మంది కాంట్రాక్ట్ కార్మికులు, వాల్వో డ్రైవర్స్, హెల్పర్స్, గ్యారేజీ కార్మికులు, బ్లాస్టింగ్ సెక్షన్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ టెండర్ ముగిసిందని, ఇలా కార్మికులను ఉద్యోగ భద్రత లేకుండా పీసీ పటేల్ ప్రైవేటు కంపెనీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలో RG2 పరిధిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల బ్రతుకులతోటి ఇలా చెలగాటం ఆడేటువంటి పరిస్థితి పీసీ పటేల్ కంపెనీ యాజమాన్యం చేస్తా ఉంది. ఈ విషయంలో జేఏసీగా ఏఐటీసీ, ఐఎఫ్టీయూ ఇంకా కొన్ని ఇతర సంఘాలతోటి కలుపుకొని పీసీ పటేల్ కంపెనీ చేస్తున్నటువంటి దురాగతాలు, పీసీ పటేల్ యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఆర్ఎల్సి గాని డిఎల్సీలో డీసీఎలు కూడా కంప్లైంట్ ఫిర్యాదు కూడా చేస్తామని చెప్పేసి కూడా పీసీ పటేల్ కంపెనీ హెచ్చరిస్తా ఉన్నాం. కంపెనీ మూసివేతే, టెండరు కాలం అయిపోతే కార్మికులకు 6 నెలల బోనస్, అదేవిధంగా 3 నెలల వేతనంతో కూడినటువంటి పరిస్థితి కార్మికులకు సెటిల్మెంట్ చేసి వెళ్లగొట్టాల్సినటువంటి చట్ట ప్రకారంగా నామ్స్ ప్రకారంగా కాంట్రాక్ట్ రెగ్యులరైజేషన్ నామ్స్ ప్రకారంగా మరి కంపెనీ యాజమాన్యం
చట్టాలను అమలు చేయాలని ఈ సందర్భంగా పిసి పట్టలు డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా క్యాంపులో నాన్ లోకల్ కార్మికులను పెట్టి తెలంగాణ బిడ్డలను తెలంగాణ గడ్డలో పుట్టినటువంటి కార్మికులను నిరుద్యోగులుగా రోడ్ల మీదకి ఉసుగొల్పి ఇలా నాకేం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించేటువంటి మరి తీరు పిసి పట్టలు చేస్తా ఉంది ఇది వెంటనే విరమించుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఆర్విఆర్ కంపెనీ యాజమాన్యాన్ని కూడా జేఎస్ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బీసీ పటేల్ కంపెనీలో 260 మంది పనిచేస్తా ఉన్నారు బీసీ పటేల్ కంపెనీ టెండర్ కాల పరిమితి అయిపోయింది కనుక మీరు వెంటనే ఆ సెక్షన్ను 260 మందిని బేషరతుగా ఎలాంటి చర్చ లేకుండా ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా ఎలాంటి ఆర్గ్యుమెంట్ లేకుండా మరి ఆ 260 మందిని కనుక మీరు ఆర్వీఆర్ కంపెనీల కనుక తీసుకోకపోతే ఆర్వీఆర్ కంపెనీకి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా పోరాటాలు ఓబీ కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఎదురైతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము మరి మిమ్మల్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.